Hi students, welcome to my channel Online Courses in Telugu. Students, ee roju manam abacus level 1 7th video chestunnam. So last video lo manam how to hold pencil chudandi, last video lo how to hold pencil and how to reset the abacus scale, so ee topics nerchukunnam. So ee roju video lo manam class 4 mottham 24 classes untanannu kadandi, class 4, class 5, class 6, ee 3 classes so లో ఉన్న సమ్స్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో చూడండి, సో మీకు ఈచ్ క్లాస్కి ఒక రో మాత్రం చేస్తాను, మిగతా రోస్ మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి పెద్ద టఫ్ సమ్స్ కాదు కాబట్టి ఒక రో చేస్తాను. సో ఫస్ట్ రో లీవ్ చేసేస్తాను, ఎందుకంటే ఫస్ట్ రో కొంచెం మీకు వీడియోలో చూపించడం నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి. సో సెకండ్ రో చూపిస్తాను. ఫస్ట్ రో అయితే నేనేం చేయాలంటే ఇలా పైన పెట్టి చేయటం కష్టం, సో అందుకనే మీకు సెకండ్ రో సమ్స్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా జిప్ చేసుకోవాలి, దాని తర్వాత ఫస్ట్ సమ్ చూడండి, 3, తర్వాత మైనస్ 2, తర్వాత యాడ్ 3, తర్వాత మైనస్ 2, సో ఆన్సర్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ 4, మైనస్ 3, యాడ్ 2, మైనస్ 3, సో ఆన్సర్ ఈజ్ 0. ఓకే, సో చూడండి నేను సమ్ అయిపోగానే ఆన్సర్ 0 చేసేస్తున్నాను, సో అదేవిధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయించండి. థర్డ్ సమ్ 2, అగైన్ యాడ్ 2, మైనస్ 3, మైనస్ 1, సో అగైన్ 0. ఓకే, సో చూడండి నేను ఇట్లా ఫింగర్ కూడా పెట్టట్లా, జస్ట్ ఐస్తోనే నెక్స్ట్ సమ్ ఏంటో చూస్తున్నాను. ఓకేనా? అంతే తప్పితే మనం ఇలా ఫింగర్ పెట్టి చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ అది కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవ్వదు మనకి. సో నెక్స్ట్ సమ్ 2, మైనస్ 2, యాడ్ 4, మైనస్ 2, ఆన్సర్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ 3, యాడ్ 1, మైనస్ 3, యాడ్ 3, సో ఆన్సర్ ఈస్ 4. ఓకే, నెక్స్ట్ 3, మైనస్ 1, అగైన్ మైనస్ 1, యాడ్ 2, సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 4, మైనస్ 2, యాడ్ 1, మైనస్ 3, సో ఆన్సర్ ఈస్ 0. ఓకే, నెక్స్ట్ 1, యాడ్ 3, మైనస్ 2, యాడ్ 2, సో ఆన్సర్ ఈస్ 4. సో ఈ విధంగా మీరు, సో ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ తర్వాత మెల్లగా ఇంక్రీజ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్లోనే స్పీడ్ ప్రాక్టీస్ చేయొద్దు, స్టార్టింగ్లో మీకు ఫింగర్స్ కరెక్ట్గా చేస్తున్నారు లేదో చూసుకోండి. ఎందుకంటే మనం ఇలా ఈ ఫింగర్ టచ్ చేస్తుంటే ఇంకో రోలో ఉన్న ఫింగర్ టచ్ అయిపోతుంది ఈ పక్కనున్న, యూజువల్గా అలా టచ్ కాకుండా ప్రాక్టీస్ చేయించాలి. మనం ఏ రో అయితే ఏ బీడ్ అయితే టచ్ చేయాలనుకుంటున్నామో ఆ బీడ్నే మన ఫింగర్ టచ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాం, 2, యాడ్ 2, మైనస్ 3, మైనస్ 1, సో ఆన్సర్ ఇస్ 0. నెక్స్ట్ లాస్ట్ సమ్ 4, మైనస్ 3, మైనస్ 1, యాడ్ 4, సో ఆన్సర్ ఈస్ 4. ఓకే స్టూడెంట్స్, సో క్లాస్ 4లో మీకు ఒక రో చేశాను, మిగిలిన రోస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వన్స్ అగైన్ ఆరల్ అంటే డిక్టేషన్, స్టూడెంట్స్ టీచర్స్ డిక్టేషన్ ఇస్తారు, సో అవి ఒకవేళ మీరు ఇంటి దగ్గర మీ పిల్లలకు నేర్పించాలనుకుంటే కనుక మీరే డిక్టేషన్ ఇవ్వండి ఒక 5 సమ్స్, దాంతో లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. తర్వాత స్పీడ్ రైటింగ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, స్పీడ్ రైటింగ్ ఎక్కడ వచ్చినా స్పీడ్ రైటింగ్ ఇలా రాపించండి, ఫింగర్ ఇలా పెట్టి 1, 2, 3, 4, 5, సో ఈ విధంగా సో రాపించండి. ఓకే, సో నెక్స్ట్ ఒక జనరల్ నాలెడ్జ్, ఊరికే
పిల్లలకి సరదాగా నాలెడ్జ్ కోసం. ప్లానెట్ వీనస్ హ్యాస్ త్రీ మూన్స్. సో ఇది ట్రూ ఆ ఫాల్స్ అన్నది. సో దిస్ ఈజ్ ఫాల్స్, ఎందుకంటే ప్లానెట్ వీనస్కి అసలు మూన్సే లేవు. ఓకే, సో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, నేను సెర్చ్ చేసి ఆన్సర్ చెప్తున్నా. సో మనకి ఎవ్రీ ప్లానెట్కి కొన్ని కొన్ని మూన్స్ ఉంటాయి. జూపిటర్కి 47 అన్నీ ఉన్నాయి, అలా ఒక్కొక్క ప్లానెట్కి మూన్స్ ఉంటాయి. కానీ ప్లానెట్ వీనస్కి అసలు మూన్ అనేదే లేదు. మన ఎర్త్కి ఒక మూనే కదా ఉంది, అలా వేరే ప్లానెట్స్కి ఇంకా ఎక్కువ మూన్స్ ఉంటాయి అన్నమాట. హ్యూమన్ బీయింగ్ హ్యావ్ 5 సెన్సెస్. సో 5 సెన్సెస్ే కదా మనకున్నది, సో అది ట్రూ. ఓకే, ఆ 5 సెన్సెస్ ఏంటండి? నోస్, ఇయర్స్, ఐస్, టంగ్ అండ్ స్కిన్. ఇవన్నీ కూడా సెన్సెస్. బ్యాట్ ఈజ్ నాట్ ఏ మ్యామల్. సో ట్రూ ఆ ఫాల్సా? సో ఫాల్స్. సో ఎందుకని ఫాల్స్ అంటే బ్యాట్ ఈజ్ ఏ మ్యామల్ కాబట్టి. సో మ్యామల్ అంటే ఏంటంటే వాటి చైల్డ్కి ఏదైతే మిల్క్ ఇస్తాయో అవి మ్యామల్ అంటారు. కొన్ని కొన్ని బర్డ్స్ కానీ వేరే వాటికి మిల్క్ ఇవ్వటం కుదరదు. సో అలాంటివి మ్యామల్స్ అనం. సో బ్యాట్ ఈజ్ ఏ మ్యామల్. ఆస్ట్రిచ్ ఈజ్ ఏ ఫ్లైట్లెస్ బర్డ్. సో మన బర్డ్స్లో ఎగరలేని బర్డ్ ఏదైనా ఉందంటే ఆస్ట్రిచ్ ఒకటి. సో ఇట్ ఈస్ ట్రూ. ఇంకా పెంగ్విన్ కూడా. ఓకే, సో మీకు 5th క్లాస్ కూడా ఇదే వీడియోలో కంప్లీట్ చేస్తాను, ఎందుకనంటే చాలా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. చూడండి ఇక్కడ ప్లస్ 5 మైనస్ 5 5 ఇలాగా అప్పర్ బీడ్ని డౌన్ సైడ్ చేస్తాం. మైనస్ అంటే సో అప్ బీడ్ని, సారీ నేను తంబి అప్ బీడ్ని ఇలా డౌన్ సైడ్ మూవ్ చేస్తాం, అప్పర్ బీడ్ని ఇలా మైనస్ చేస్తాం. సో అది ఇక్కడ డ్రా చేయండి. సో ఇలా డౌన్ సైడ్ అంటే కనుక ప్లస్ 5. సో -5 అంటే ఏంటి? ఇలా అప్ సైడ్ మూవ్ చేయాలి. ఓకే, సో ఈ కింద బీట్స్ కూడా డ్రా చేస్తే చేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లో ఏంటంటే ఓన్లీ ఆన్సర్ బీట్సే కాకుండా మిగిలిన బీట్స్ కూడా చూపిస్తున్నారు. కాకపోతే ఆ మిగిలిన బీట్స్ని ఏంటంటే డార్క్ చేయట్లా. సో ఆ విధంగా కూడా చూపించవచ్చు. ఇక ఈ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై 5, పుట్ ఎక్స్ ఇఫ్ ఇన్ కరెక్ట్ అండ్ పుట్ కరెక్ట్ టిక్ ఇఫ్ కరెక్ట్. ఓకే, వీటిలో ఈ నెంబర్స్లో 5 ఉన్న అది ఏదో టిక్ చేయమంటున్నారు. మిగిలిన ఇది 5 కాదు, ఇది 4 కదా, 4 బీట్స్ ఉన్నాయి. సో ఇన్ 2 కొట్టాలి. ఇది చూడంగానే చెప్పేయాలని చెప్పే కదా 7, కానీ ఇన్ 2 కొట్టండి. ఆన్సర్ ఏం రాయకండి ఇక్కడ. మనకి ఎప్పుడైనా కానీ క్వశ్చన్ చూసి వాడు ఏం అడిగాడో అది చేయాలి మనం. మనం అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే 7 అని రాస్తారు. సో అలా కాకుండా, సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 1, సో ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ దిస్ ఈజ్ 8. ఓకే, 1 అప్పర్ బీట్, 3 లోయర్ బీట్స్, 8. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. దిస్ ఈజ్ 5. సో అడిగింది 5 దగ్గర టిక్ కొట్టమన్నారు కదా. సో ఈ విధంగా. సో తర్వాత ఈ 6 కూడా ఇలా డ్రా చేసేయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అది ఇక్కడ డ్రా చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతుంది, బీట్స్ ప్రాక్టీస్ అవుతే మైండ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనేసి ఇలా డయాగ్రామ్స్ ఇచ్చారనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది 5th క్లాస్లో మీకు ఒక రో చేసి చూపిస్తాను. సో అంటే ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఓన్లీ లోయర్ రోలోనే సమ్స్ చేసాం. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి అప్పర్ బీట్ కూడా, సో అప్పర్ బీట్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఒకసారి జిప్పింగ్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు. సో ఇలా జిప్ చేసేయండి, ఎందుకంటే కదిలిపోయినాయి కదా. ఓకే, ఫస్ట్ సమ్ చూద్దాం. 2 -2 5 -5. సో ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ సమ్ చూద్దాం. 5 -3 -5 1. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 1 + 2. నెక్స్ట్ 5 -3. సో ఆన్సర్ ఈస్ 5. సో నేను ఏ ఫింగర్స్ యూజ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఫింగర్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, అప్పర్ బీడ్ వచ్చేటప్పటికి ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేస్తున్నా 5, లోయర్ బీడ్ వచ్చేటప్పటికి యాడ్ చేయడానికి థంబ్. సో 3. నెక్స్ట్ అగైన్ 1.
మైనస్ ఫైవ్. సో మైనస్ ఎప్పుడు కూడా అది అప్పర్ బీడా లోయర్ బీడా ఇండెక్స్ ఫింగరే యూజ్ చేయాలి, మైనస్ ఫైవ్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్. నెక్స్ట్ వన్ యాడ్ త్రీ యాడ్ ఫైవ్ మైనస్ ఫైవ్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్. నెక్స్ట్ ఫోర్ మైనస్ వన్ యాడ్ ఫైవ్ మైనస్ త్రీ. సో ఆన్సర్ ఈజ్ ఫైవ్. త్రీ యాడ్ ఫైవ్ యాడ్ వన్ మైనస్ ఫోర్. సో ఆన్సర్ ఈజ్ ఫైవ్. నెక్స్ట్ ఫైవ్ యాడ్ ఫోర్ మైనస్ టూ, అగైన్ మైనస్ టూ. సో ఆన్సర్ ఈజ్ ఫైవ్. నెక్స్ట్ త్రీ యాడ్ ఫైవ్ మైనస్ ఫైవ్ యాడ్ వన్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్. సో నెక్స్ట్ ఫైవ్ యాడ్ త్రీ మైనస్ వన్ మైనస్ టూ. సో ఆన్సర్ ఈజ్ ఫైవ్. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్లో ఒక రోగు చూపించేశాను. సో ఇది డిక్టేషన్. ఓకే, మీ పిల్లలకి డిక్టేషన్ ఇవ్వండి. ఓకే నెక్స్ట్. సో ఈ క్లాస్లో కూడా మీకు ఒక రో చూపించేసేసి సో నెక్స్ట్ వీడియోలో సెవెంత్ క్లాస్ చూపిస్తాను అన్నమాట. ఓకే నెక్స్ట్ క్లాస్ సిక్స్. ఈసారి లాస్ట్ వీడియోలో ఫైవ్ వరకే యూజ్ చేసరికి ఈసారి సిక్స్ కూడా, బీడ్ సిక్స్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్ త్రీ మైనస్ టూ యాడ్ సిక్స్. చెప్పాను కదా యాడ్ సిక్స్ చిప్పింగ్ అని చెప్పాను కదా ఒకేసారి. ఇలాగా చూడండి, యూజువల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఫైవ్ ఇలా ఒకసారి యాడ్ చేసి ఇలా చేస్తారు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. చిప్పింగ్ ఎకే టైం ఇలాగా కరెక్ట్గా కాకపోతే ఏంటంటే చిప్పింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మన బీడ్ కరెక్ట్గా టచ్ అవ్వాలి. సో యాడ్ సిక్స్ మైనస్ టూ. సో ఆన్సర్ ఈజ్ ఫైవ్. ఓకే సో ఇలా జరపాల్సి వస్తుంది. సో అందుకనే సెకండ్ వచ్చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇక్కడ వీడియోలో ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకవేళ మీరు ఫస్ట్ రోజు ఎలా చేయాలంటే కనుక ఇలా జరుపుకోవాలి, లేకపోతే ఇలా పైన పెట్టన్నా చేయాలి ఫస్ట్ రో చేసేటప్పుడు. చూపిస్తాను చూడండి, ఫస్ట్ రో ఒకవేళ పిల్లలు కనుక బుక్లో చేయాలంటే ఫస్ట్ రో ఇలా కింద చేయండి. టూ యాడ్ ఫైవ్ యాడ్ వన్ మైనస్ ఫైవ్. సో ఆన్సర్ త్రీ కదా. ఇలా రాయటం ఇబ్బంది అనుకున్నప్పుడు ఇలా ఇలా జరిపేసి త్రీ రాసి మళ్ళీ ఇలా జరుపుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి ఇక్కడ పెట్టి చేయాలంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా బుక్కు. సో సెకండ్ రో నుంచి జస్ట్ ఇలా పైన పెట్టేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో వన్ యాడ్ ఫైవ్ మైనస్ వన్ యాడ్ వన్. సో ఆన్సర్ ఈజ్ టూ. ఫోర్ యాడ్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ వన్. సో ఆన్సర్ ఈజ్ త్రీ. సో ఈ సమ్ రాంగ్ వచ్చింది ఒకసారి చూద్దాం. వన్ యాడ్ ఫైవ్ మైనస్ వన్ యాడ్ వన్. సో సిక్స్. ఓకేనా? సో అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తుంటే మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా పిల్లలు చేసిన తర్వాత మీరు కరెక్షన్ కూడా చేయాలి. మీ ఓన్గా ఇలా యాడ్ చేసుకొని కరెక్షన్ చేసి వాళ్ళు తప్పు చేస్తే కనుక ఇంటూ కొట్టేసి ఇలా ఇంటూ కొట్టి వాళ్ళని చేయమని చెప్పాలి. మళ్ళీ ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా ఇక్కడ రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని సమ్స్ ఉన్నాయి, టెన్ ట్వంటీ థర్టీ సమ్స్ ఉన్నాయి. సో థర్టీకి ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ వేయండి. సో అప్పుడు పిల్లలు ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అనేసి కాంపిటేటివ్గా చేస్తారన్నమాట. నెక్స్ట్ సిక్స్ యాడ్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ జీరో. ఫైవ్ యాడ్ టూ మైనస్ సిక్స్ యాడ్ వన్. సో ఆన్సర్ ఈజ్ టూ. సో ఆన్సర్ మైనస్ చేసేయాలి. ఇక్కడ చూడండి, మీకు మైనస్ సిక్స్ వచ్చినప్పుడు కూడా నేను ఇలా తీల ఇలా ఇలా చిప్ అవుట్ అంటారు. చిప్పిన్ ఎలా ఉంటాము, ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఇలాగ చిప్పిన్ కదా, సిక్స్ ఇలాగ యాడ్ చేయడం చిప్పిన్ అంటారు. మరి సిక్స్ మైనస్ చేయాలంటే ఇలా తీసేయాలి. సో దాన్ని చిప్ అవుట్ అంటాం. ఒకవేళ చిప్ అవుట్ కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు కనుక పిల్లలకి కష్టంగా అనిపిస్తే కనుక నార్మల్గానే ఇలా విడివిడిగా ఇలా మైనస్ చెప్పండి.
సో సెకండ్ లెవెల్ అవసరం అయితే కొంచెం అబాకస్ అలవాటు అయిన తర్వాత సెకండ్ లెవెల్లో వాళ్ళకి నేర్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇలా పెట్టాం, -6 చేయాలంటే ఇలా చేయాలి, చిప్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ 8 పెట్టాం, సో -6, సో ఈ విధంగా చిప్ అవుట్ చేయాలి. సో 8 ఒకేసారి ఇలాగ చిప్పింగ్ చేయండి, -6 చేయాలంటే సో ఇలా చిప్ అవుట్. ఓకేనండి. సో నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చూద్దాం. 1 యాడ్ 2 మైనస్ 3 యాడ్ 4, సో ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ 4 యాడ్ 5 మైనస్ 6 యాడ్ 1, సో ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ 6 మైనస్ 6 యాడ్ 5 యాడ్ 1, సో ఆన్సర్ ఇస్ 6. నెక్స్ట్ 3 యాడ్ 1 యాడ్ 5 మైనస్ 6, సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ 2 యాడ్ 2 మైనస్ 3 యాడ్ 1, సో ఆన్సర్ ఇస్ 2. సో కొన్ని కొన్ని సమ్స్లో 6 రాదు, కొన్ని కొన్ని సమ్స్లో 6 వస్తుంది. సో మీరు 6 అన్నారు కదా, అన్నిట్లో ఎక్స్పెక్ట్ చేయకండి, కొన్నిట్లో 6 లేకుండా కూడా ఇచ్చేస్తారు. నెక్స్ట్ 6 యాడ్ 3 మైనస్ 2 మైనస్ 1, సో ఆన్సర్ 6. ఓకే స్టూడెంట్స్, సో మీకు ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మిగిలిన రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ క్లాస్లో ఏంటంటే 6 అనేది మీకు ప్రాక్టీస్ చేయించారు. ఓకే, కమ్ టు ద జనరల్ నాలెడ్జ్. నేమ్ ఏ రెప్టైల్ దట్ క్యారీస్ ఇట్స్ హోమ్ ఆన్ ఇట్స్ బ్యాక్. సో రెప్టైల్ అంటే ఏంటి, పాకే వాటన్నిటినీ రెప్టైల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రోకోడైల్, లిజార్డ్, స్నేక్, ఇవన్నీ రెప్టైల్సే. దాని ఇంటిని కూడా క్యారీ చేసే రెప్టైల్ ఏంటంటే టార్టాయిస్ ఆర్ టర్టిల్. సో మనకి తాబేలు ఉంది కదా, దాని ఇల్లు కూడా దాని మీదే క్యారీ చేస్తుంది. ఓకే, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ బర్డ్. సో మనకి ప్రపంచంలో స్మాలెస్ట్ బర్డ్ ఏంటండి, హమ్మింగ్ బర్డ్. ఓకే, సో స్మాలెస్ట్ బర్డ్ వచ్చి హమ్మింగ్ బర్డ్. హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? సో టెలిఫోన్ ఎవరు ఇన్వెంట్ చేశారండి? సో అలెగ్జాండర్ గ్రహం బెల్. ఓకే, అలెగ్జాండర్ గ్రహం బెల్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో జవహర్లాల్ నెహ్రూ. ఓకే స్టూడెంట్స్, ఇవి చిన్న చిన్న క్వశ్చన్లు, ఇవి మనందరికీ తెలిసినవి, పిల్లలకు కొంచెం యూస్ఫుల్ అవుతాయి నాలెడ్జ్ కోసం అబాకస్తో పాటు అని ఈ క్వశ్చన్స్ కూడా ఈ బుక్లో ఇవ్వటం జరిగింది. ఓకే, సో వన్స్ అగైన్ ఇక్కడ కూడా డిక్టేషన్ అండ్ స్పీడ్ రేటింగ్. స్పీడ్ రేటింగ్ స్టార్టింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయించండి. ఓకే, ప్రస్తుతానికి ఈ వీడియోలో క్లాస్ 5-6 వరకు చెప్పానండి. సో నెక్స్ట్ వీడియోలో 7 క్లాస్ 7 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, క్లాస్ 7 మోడల్ అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ అనమాట. ఇది పిల్లలకి ఏం చేయాలంటే ఇది ఎగ్జామ్గా కండక్ట్ చేయాలి. సో ఒక 6 క్లాసెస్ ప్రాక్టీస్ అయింది కాబట్టి ఎగ్జామ్గా కండక్ట్ చేయాలి. ఓకే, ఓకే స్టూడెంట్స్, మీరు కనుక అబాకస్ నేర్చుకోవాలంటే కనుక అబాకస్ లెవెల్ 1 సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా అబాకస్ని ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు మీరు. ఓకే, సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ.